వెల్కమ్ టు జేపీనే న్యూస్ పుల్చుల ముందుక హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలి. క్రిస్టియన్ ప్రాపర్టీస్ ని నాశనం చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతికత అవసరం. తాను పోటీ చేసిన చంద్రగిరి నుండి ఎక్కడో ఉన్న కుప్పానికి ఎందుకు వెళ్లాడు? ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలి. ఈ దేశానికి ఉపయోగపడతాయని రిఫార్మ్స్ తీసుకొచ్చాం, కేంద్రంతో సహకరించాం, కేంద్రంతో కూడా కలిసి పనిచేశాం. ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆ తృప్తి మన వల్ల సమాజంలో చాలామందికి లాభం కలిగింది. ఈ విషయమే యేసు ప్రభు కూడా చెప్పాడు, సమాజ హితం కోసం పనిచేయమని చెప్పిన విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందరూ మీరు కూడా ఆలోచించాలి, పాస్టర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే బిషప్స్ కానీ, అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కానీ ఇలాంటి అవకతవకలను కానీ కంట్రోల్ చేయకపోతే, నిన్ను కూడా చూశాను, ముఖ్యమంత్రిని కూడా చూశాను, నిన్న పోయి ఉపన్యాసం మాత్రం బ్రహ్మాండంగా చెప్పేశాడు, బైబిల్లో ఉండేటన్నీ చదివేశాడు. అది చదివిన తర్వాత మీరందరూ ఏమనుకుంటారు, పాపం ఆయన బైబిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేరే మతస్థులు కూడా బైబిల్ అంటే గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను, కానీ ఆయన ఆ మతంలో ఉండి ఇంకా బాగా అభ్యున్నది అనుకుంటారు, బాగా నేర్చుకున్నాడు రాత్రింబగళ్ళు. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, బైబిల్లో ఉండేటి ఏ ఆర్టికల్ కింద ఏమొచ్చిందో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది ప్రతి ఒక్కరూ బైబిల్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కంఠాపాఠంగా అవన్నీ వచ్చాయి మీకు. అదే మరి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అందుకే నేను ఒక మాట అన్నాను, 100 రోజులు ఇంకా క్రిస్టియన్ ప్రాపర్టీస్ ని నాశనం చేస్తున్నారు. నేను ఎక్కువ మాట్లాడుతాను నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పినా ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడి వినిదీసి ఇష్ట ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది, ఉందా మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది, అక్కడ శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది, అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని, ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పని ఏంటి, ఒక సామాజ హితం కోసం. ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది, సమాజం ఏంటి మారిగైపోతుంది, మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపోయి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడని అక్కడి నుంచి వేధించారు, నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడని, ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడాన హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని, ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనీయకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధ వేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా.
ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశాను, నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాను. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ. ఇంకొకటి కాదు, నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతికత అవసరం. వారికి అందిస్తున్న జాబులలో బైజూస్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. పాఠ్యాంశాలు నేర్చుకునే సమయంలో విద్యార్థులు కలిగే అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక యాప్ కూడా జాబులలో పొందుపరిచాం. ఈరోజు ప్రతి ఐఎఫ్పీలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు, ఆండ్రాయిడ్ బాక్సులు, వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానల్స్ ఎక్కడైతే బిగించున్నారో, డిజిటైజ్ చేసిన వాళ్ళు ఉన్నాయో, దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉండే. అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు, ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు, అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పీలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంటు ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, పిల్లలెవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి. మా పార్టీలో అభ్యర్థుల మార్పులపై ఎన్సీబీఎన్ నీతులు చెప్తున్నాడు. మరి గతంలో తాను పోటీ చేసిన చంద్రగిరి నుండి ఎక్కడో ఉన్న కుప్పానికి ఎందుకు వెళ్లాడు? అలాగే నారా లోకేష్ మంగళగిరిలో పుట్టాడా, పవన్ కళ్యాణ్ భీమవరంలో ఆడుకున్నాడా, బాబు అతని దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు ముగ్గురు వలస పక్షులే, మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు గారు ఏనాడు 420, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు, ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది. మరి వీడు ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా, వీడి అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు విచిత్రం. వీడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89లో వెళ్ళాడు, 30 సంవత్సరాలు నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్ప. మరి వీడి కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా, లేదా వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటి వచ్చాడు పొప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్ లో చేయొచ్చుగా, లేకపోతే అది బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా? మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకులో సంక్రాకాడా? వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నర్ దత్తపుత్రుడు అందరూ కూడా వలసెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదంట. ఓరేడు అమ్మ చంద్రబాబు నటన చూస్తే జనం మామూలుగా ఇంటి వారు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు, దొంగ నా కొడుకు అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ పిట్ట కథలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది, సోనియా గాంధీని మట్టి కరిపించాడు. రాజ్యసభలో సభాపతి అనుమతితో లేవనెత్తిన అంశంపై శ్రీ కేసరి దేవింగ్ సింగ్ దిగ్విజయ్ సింగ్ ఝాలా. థ్యాంక్ యూ డిప్యూటీ చైర్మన్ సార్ ఫర్ అలౌయింగ్ మీ టు స్పీక్ టుడే. సో ఇన్ ఆర్ కంట్రీ ద సైనిక్ స్కూల్స్ హావ్ ఆల్వేస్ బీన్ అ యూనిఫైయింగ్ ఫోర్స్. దే హావ్ బీన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ పేట్రియటిజం అండ్ నేషనలిస్టిక్ ప్రైడ్ విచ్ ప్రిపేర్ ద లీడర్స్ ఆఫ్ టుమారో ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్. ద సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇంపార్టెడ్ ప్రిపేర్స్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆర్ నేషన్స్
ఫర్ ఎనీ ఆఫ్ ద ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ద గోల్ ఆఫ్ ద సైనిక్ స్కూల్ ఇస్ టు ప్రిపేర్ ద యూత్ అకాడెమిక్లీ అండ్ ఫిజికలీ ఫర్ ఎ కెరియర్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ దట్ ఇన్క్లూడ్ ద ఇండియన్ ఆర్మీ, ద నేవీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సచ్ ఎస్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ద ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండ్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ద డిమాండ్ అమంగ్స్ ద ఆస్పిరెంట్స్ ఫర్ దీస్ స్కూల్స్ ఈస్ ఇంక్రీజింగ్ ఆన్ అ ఇయర్లీ బేసిస్ అండ్ దిస్ కెన్ బి గేజ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ద ఇయర్ 2023 22,696 క్యాండిడేట్స్ వర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్స్ క్యారీడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దిస్ ఇస్ ద ఏజెన్సీ దట్ ఇనిషియేట్స్ ద సెలెక్షన్ ప్రోసెస్ దట్ సెలెక్ట్స్ ద ఫ్యూచర్ మానెక్షోస్ అండ్ ద ఫ్యూచర్ కరియప్పాస్ ఆఫ్ ఆర్ కంట్రీ. ట్రైనింగ్ అకాడమీస్ ఫర్ ఆఫీసర్స్ దట్ ద సైనిక్ స్కూల్స్ ప్రిపేర్ కెడెట్స్ టు జాయిన్ ఇన్క్లూడ్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇన్ ఖడక్వాసలా నియర్ పూణే అండ్ ద నేషనల్ నేవల్ అకాడమీ ఇన్ కున్నూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ది 5 రాష్ట్ర మిలిటరీ స్కూల్స్ అండ్ ద రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఇన్ దేరాదూన్ ఆల్సో కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ. సో ద స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇస్ అ బార్డర్ స్టేట్ విచ్ షేర్స్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ పాకిస్తాన్ అండ్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇస్ ఆల్సో కోస్టల్ స్టేట్ విచ్ హ్యాస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ విత్ 1600 రన్నింగ్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ కోస్టల్ ఏరియా. ద సౌరాష్ట్ర అండ్ కచ్ రీజన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ రీజన్స్ ఇన్ ఆర్ కంట్రీ విత్ స్ట్రాంగ్ డిప్లాయ్మెంట్స్ అండ్ బేసిస్ ఫర్ ఆల్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఈస్ ద ఆర్మీ, ద నేవీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. దిస్ రీజన్ హ్యాస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అదర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ లైక్ ద బీఎస్ఎఫ్, ద సిఐఎస్ఎఫ్ అండ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. ద సౌరాష్ట్ర అండ్ కచ్ రీజన్ ఈస్ అ కీ ఎకనామిక్ జోన్ విత్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టాలేషన్స్ సచ్ ఎస్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ త్రూ అవుట్ ద స్టేట్ అండ్ ఆల్సో పోర్ట్స్ విచ్ ఇన్క్లూడ్ కాండ్లా, ముంద్రా, సిక్కా, వేరావల్ అండ్ అలంగ్. ద జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో ద సైట్స్ ఆఫ్ కీ ఎకనామిక్ యూనిట్స్ మేక్ గుజరాత్ అ ఫేవరబుల్ స్టేట్ టు ట్రైన్ పర్సనల్ ఫర్ ద సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రమ్ విదిన్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్. ద యూత్ ఆఫ్ గుజరాత్ లుక్ అప్ టు ఫేమ్డ్ మిలిటరీ పర్సనాలిటీస్ సచ్ ఎస్ రాజేంద్ర సింగ్జీ జాడేజా, హూ వాజ్ ద ఫస్ట్ కమాండర్ ఆఫ్ చీఫ్ ఇన్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, మేజర్ జనరల్ హిమత్ సింగ్జీ, హూ సర్వ్డ్ యాజ్ ద మేజర్ జనరల్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ వాజ్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ డెప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, అండ్ ఎయిర్ మార్షల్ జనక్ సింగ్జీ గోయల్, who served as the Air Marshal of the Indian Air Forces. The Sainik School, sir, is a very old establishment which has brought out training. APTS Telugu News. Narsaraopeta niyojakavargamloni గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు మరియు అభిమానులతో కలిసి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలిసి డాక్టర్ గోపిరెడ్డి గారు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం లింగంగుంట ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముందుగా నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా హాస్పిటల్లోనే పేషెంట్లకు పార్టీ నేతలతో కలిసి బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం టౌన్ హాల్లో నియోజకవర్గంలోని వివిధ పాఠశాలకు చెందిన 8-9 తరగతులు చదివే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ గారు, జిల్లా అధికారులు మరియు ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీలు, వైస్ ఎంపీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల కన్వీనర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డ్ ఇన్ఛార్జీలు, పెద్ద ఎత్తున మహిళలు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ గృహ సారథులు, గోపిరెడ్డి గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆ
జిల్లా నరసరావుపేటలో గజ్జల నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారి తనయుడు డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి గారు, వారి సతీమణి డాక్టర్ ప్రియాంక పట్టణ జీబీఎల్ హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరియు సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వృద్ధ మహిళలకు చీరలు కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, వారి సతీమణి డాక్టర్ ప్రియాంక గారితో పాటు ఎస్ఏ హనీఫ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పెళ్లి ఓబుల్ రెడ్డి గారు, జెడ్పీటీసీ గెల్లి బ్రహ్మారెడ్డి గారు, ఎక్స్ జెడ్పీటీసీ నెల్లూరు మురళి గారు, మాజీ కౌన్సిలర్ గారు చల్లా శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్ ఎన్ఎం రవీందర్ రెడ్డి, దొడ్డ బ్రహ్మారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ హక్కుల కోసం గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి అంగన్వాడీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, అంగన్వాడీలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్లతో గత 10 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించి సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి మండల నాయకులు భగత్, కె రత్నాజీ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె కుమారి, టిపి లక్ష్మి, కె గంగా భవాని, పద్మ, కామేశ్వరి, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
పట్ల రాష్ట్రపతిపైన వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్రపతిపైన వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్రపతిపైన వైఖరి, ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను. నా పేరు ఎస్ భగత్, సిఐటియు దారపల్లి మండల కార్యదర్శి. అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న నిరవధిక సమ్మె ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల కంటే 1000 రూపాయలు మీకు ఎక్కువ వేతనం ఇస్తామని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ప్రకటించి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని, అలాగే అంగన్వాడీ యొక్క సమస్యలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ సౌకర్యం, అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు గుర్తించాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపజేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని, ఇలాంటి న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం ఫలితంగానే అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెలో ఉన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు కారణం ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాం. ఏదో తూతుబంధనంగా చర్చ జరపడం కాకుండా అంగన్వాడీ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేకపోతే రాబోయే కాలంలో సిఐటియు ఇతర ప్రాసంగాలు కలుపుకుని మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా ఈరోజు చౌడవరం నియోజకవర్గంలో చౌడవరం పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించి నిన్న 12/2023 జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగణం పాదయాత్ర విజయోత్సవం రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. యువగళం నవశకం బహిరంగ సభ, నా బూతు నా భవిష్యత్ అనే విధంగా విజయవంతమైంది. యువగళం ముగింపు సభను విజయవంతం చేసిన మన చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, మహిళలకు, అభిమానులకు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారు, నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు గారు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. జన సైనికులు అందరూ కూడా ఎంత ఇబ్బందులైనా సరే బ్రిడ్జి పడిపోయినా సరే కొంచెం వెయ్యి ప్రయాసాలు ఓర్చి మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అక్కడికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి పెద్దలు మా మాజీ శాసనసభ్యులు రాజుగారు, అలాగే మా రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు మల్లెడ్డి గారు, అదేవిధంగా వివిధ మండలాలు 4 మండలాల్లో చేసినటువంటి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జన సైనికులు వాళ్ళు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున మొత్తం మా చోడవరం నియోజకవర్గం నుంచి మరి తెల్లవారు రిటర్న్ వచ్చేటప్పుడైతే తెల్లవారుజాము 2 గంటలకి 3 గంటలకు కూడా మరి అందరూ కూడా వచ్చారు. మరి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయులు లేకుండా మరి రావడం జరిగింది. ఏదైనా ఏర్పాట్లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మరి భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు కూడా జరగకుండా మరి అందరూ కూడా కుటుంబంలో చక్కగా మంచి వాతావరణం అందరూ వెళ్ళి రావటం చాలా సంతోషంగా, మరి ముఖ్యంగా లోకేష్ గారి తాలూకా స్పీచ్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బాలకృష్ణ గారు కానీ ఒకే వేదిక మీద రావటం వల్ల ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పతనం మొదలైంది. మరి ప్రజల్లో కూడా మార్పు మొదలయ్యింది. ఖచ్చితంగా మరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. మరి రానున్నది తెలుగుదేశం జనసేత ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభకు చోడవరం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా మాజీ సాంసభ్యుడు గారు నేను కానీ, అలాగే మా ఇన్ఛార్జి గారు ప్రతిభా గారు కానీ, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మల్లాడి గారు కానీ, చినపాచల గ్రామ సర్పంచ్ శంకర్రావు గారు కానీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించే సమావేశానికైనా సభలకైనా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పాలన అంతమంది చేస్తారు కూడా అందరూ ముక్తకంఠంతో కలిసి పోరాడాలని చెప్పేసి అని కోరుకుంటూ, నిన్న ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం వారు అందరినీ కూడా మన్నించమని, మన కుటుంబ కార్యక్రమం కాబట్టి ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం అన్నది సహజం, అలాంటి ఏమన్నా కూడా పెద్ద మనసుతో చేయండి. రెండోది కొన్ని మాకు కూడా మా దృష్టి కూడా వచ్చాయి, కొన్ని
పొరపాట్లు అయినా అవన్నీ భవిష్యత్తు రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి అందరం కూడా తెలియజేసుకుంటూ నిన్న పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా పల్నాడు జిల్లా వెనుకొండ యువగలం పాదయాత్ర రాజకీయ సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పాదయాత్ర గురించి చర్చించుకునేలా పాదయాత్ర జరిగిందని, ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారని, యువగలం పాదయాత్రలో లోకేష్ దృష్టికి వచ్చిన సమస్యలని ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో అమలు చేస్తామని, వెనుకొండలో పాదయాత్రతో పర్యటించిన లోకేష్ వెనుకొండ ప్రజలకు ఇంటింటికి కులాయి ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారని, ఆ హామీని టీడీపీ ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర 3132 కిలోమీటర్లు ఏర్పాటు చేసిన సభ ఉత్తరాంధ్ర ప్రజల గుండెలో నిలిచిపోయిందని, చరిత్రలో 500,000 మందితో సభ నిర్వహించడం చరిత్ర ఆత్మకమని జీవి పేర్కొన్నారు. సీట్లను మార్చడం ద్వారా వైసీపీకి ఎటువంటి ఉపయోగం లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అని అన్నారు. వైసీపీ ప్రతి సభ తుస్సుమందని, బస్సు యాత్రతో చేపట్టిన సామాజిక సాధికారత యాత్ర అటల్ ఫ్లాప్ అని పేర్కొన్నారు. కేవలం సామాజిక న్యాయం తమ వర్గానికి చెందిన వారికే జరిగిందని వ్యాఖ్యానించారు. అంతేకాక జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదం ఇచ్చిన జగన్ ఈ రోజు అభ్యర్థులను వెతుక్కునే దుస్థితి ఏర్పడిందని, రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీల ప్రభుత్వంలో 125 సీట్లకు పైగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపడం, ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలలో తిరుగుబాటు వస్తే ఏ విధంగా ఉంటుందో చూపించారు. నవశకం సభకి యువగల ముగింపు సభ నవశకానికి నాంది పలికింది. ప్రజలు తిరుగుబాటు చేస్తే 5-6 లక్షల మంది ఈరోజు వచ్చి ఆ సభను విజయవంతం చేశారంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ విధంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా జరిగింది యువగల ముగింపు కార్యక్రమం. ఇది 32 కిలోమీటర్లు, 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ప్రజలందరి ఆశీస్సులు పొంది, అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆశీస్సులు పొందినటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీంట్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో ప్రజా సమస్యల కళ్ళతో చూసి ఎన్నో అనుభవాలు వచ్చిన లోకేష్ గారికి ఒక గొప్ప నాయకుడిగా పరిణతి చెందినటువంటి నాయకుడిగా పెద్ద స్థాయిగా ఎదిగాడు లోకేష్ గారు. ఈ యువగలం పాదయాత్ర 92 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు తిరిగినటువంటి ఈ పాదయాత్ర లోకేష్ గారికి జీవితంలో ఒక గొప్ప అనుభవము. ప్రజల యొక్క కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి అనుభవం, అంటే జీవితంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేసేదానికి, రేపు తెలుగుదేశం పార్టీ ద్వారా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి మళ్ళీ నాంది పలకబోతున్నారు నారా లోకేష్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నసిరావుపేట రోడ్డులో గల పాత పశువుల సంత పక్కన గోల్కొండ గార్డెన్స్ సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా కోలాహలంగా నిర్వహించారు. ముందుగా పేద ప్రజల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలతో కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నా మీద నమ్మకంతో చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కేటాయించారు. ఒక కాపు నాయకుడైన నన్ను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారన్నారు. జగన్ అన్న నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని, పేద ప్రజల కోసం అడుగడుగున పనిచేస్తూ జగనన్న ప్రభుత్వాన్ని మరలా తీసుకువస్తానని, చిలకలూరిపేట గడ్డపై వైసీపీ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేడు జగనన్న సుపరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తూ విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఎన్నో ప్రజలకు సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరుస్తున్న సుపరిపాలన జగనన్నకే దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా పేద ప్రజల కోసం చంద్రబాబు హయాంలో కానరాని ఆరోగ్యశ్రీని, జగనన్న హయాంలో వైద్య రంగానికే వన్నె తెచ్చి 3500 పైచీలకు రోగాలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నారని రాజేష్ నాయుడు తెలిపారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సుమారు 25,000 మంది ప్రజలకు అన్నదానం మరియు ఆడవారికి చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. దయచేసి ఆ ఎరగ నుంచిన వాళ్ళందరూ ఎవరో అక్కడ నుంచి అవుతూ చూసేవాళ్ళకి ఇబ్బందికరంగా ఆటంకం కలగకుండా దయచేసి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో మీరు కూర్చుంటే కార్యక్రమం ప్రారంభించుకుందాం. సుదూరం నుంచి పలు గ్రామాల నుంచి ఇచ్చేసిన
సహోదరి సహోదరులందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరికి విశాలమైన ప్రాంగణంలో ఈ కుర్చీలు ఏర్పాటు చేయడం దయచేసి జరిగింది. దయచేసి ఎవరు నుంచోవద్దు, ఇబ్బంది పడవద్దు, అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు భారీ ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి ఎవరు దయచేసి నుంచోవద్దు, మీ మీ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ బయట ఎంట్రన్స్ లో నుంచున్న వాళ్ళు కూడా మగవాళ్ళు దయచేసి సోదరులారా మీరందరూ వారికి ఇచ్చేస్తే మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మన ముఖ్య అతిథులు కూడా బయలుదేరారు. దయచేసి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. వివిధ సంఘాల నుంచి, వివిధ ప్యారిషుల నుంచి, మన నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడికి సోదరికి ఈ అపారమైన సైన్య సమూహము భూమి మీద దిగి వచ్చిన రోజు ప్రభువా, నీ కనికరములు కృపలు దయచేయండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రభు నీ మహిమార్థంగా జరిపించి నీరే మాతో మహిమ తెచ్చుకోమని సజీవుడు నీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తున్నాము అన్న ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తారు ఒకసారి అందరూ, హల్లెలూయా చెప్తారండి. గారు నగరికంటి శ్రీకాంత్ గారు, కందుల శ్రీకాంత్ గారు, వెంగపాటి యేసు గారు, బుల్లెపై గారు, అలాగే జేసీఎస్ రవిశాస్త్రి గారు, పఠాన్ దౌలత్ ఖాన్ గారు, సాతులూరు గ్రామ పెద్దలు ఉడతా వెంకటేశ్ గారు, ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలి. క్రిస్టియన్ ప్రాపర్టీస్ ని నాశనం చేస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతికత అవసరం. తాను పోటీ చేసిన చంద్రగిరి నుండి ఎక్కడో ఉన్న కుప్పానికి ఎందుకు వెళ్ళాడు? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.